హలో అండి, నమస్కారం. కామరేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు శ్రీశైలం దేవస్థానానికి వచ్చినాం. సో ఇక్కడ భక్తులు ఇక్కడ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి పొద్దుట బయలుదేరి వచ్చినాం. ఇక్కడికి దర్శనం బాగానే జరిగింది, చాలా చక్కగా జరిగింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ అన్నదాన సత్రంలో అన్నం తిందాం కదా అని వస్తే అక్కడ పరిసరాలు చూసిన తర్వాత చాలా చాలా బాధ కలిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక తిన్నటువంటి విస్తరాకులు అక్కడే పడేస్తున్నారు, అక్కడే తింటున్నారు. ఇక్కడ శుభ్రం చేయడానికి ఎలాంటి మనుషులు లేరు. ఇక్కడ ఎస్కేఎస్ఎస్ అనే సంస్థ వాళ్ళకి ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అక్కడక్కడ కనబడుతున్న వాళ్ళు ఇక్కడైతే మాత్రం అన్నదాన సత్రంలో ఎవరూ లేరు. శుభ్రం లేకుండా చూడండి, మీరు అటు చూపించండి కావాలంటే. శుద్ధి శుభ్రం లేకుండా ఎంత దరిద్రంగా పెట్టినారో. ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి శుభ్రత మాత్రం పూర్తిగా లోపించింది. ఇక్కడ పెంటకొప్ప కంటే అన్యాయంగా ఉంది. ఇక్కడది ఎంతోమంది భక్తులు ఎంతో దూరాల నుంచి వచ్చి ఇక్కడ దేవుని ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తుంటే ఆ పక్కన పరిశుభ్రత పూర్తిగా లోపించింది. అసలు పరిశుభ్రత అంటే ఏంటో లే ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఒకసారి మీరు అందరూ అటు చూపించండి సార్, చూడండి ఎలా ఉందో. ఇదా ఇక్కడ భక్తులకి జరుగుతున్నటువంటి సదుపాయాలు ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఇదయ్యా, ఇక్కడే కాదు శ్రీశైలం లోపల అలా అలా వీధులంలో తిరుగుతున్నా సరే ఎక్కడ కూడా శుభ్రత అనేది లేదు. శుభ్రత పూర్తిగా లోపించింది. భక్తుల గురించినటువంటి శ్రద్ధ ఎక్కడ మేనేజ్మెంట్ వారు తీసుకున్నటువంటి లక్షణాలు ఎక్కడ కనబడటం లేదు అయ్యా. అది ఒక పక్క అంతా ఈగలు, ఎంగిళ్ళు, తాగిపడేసిన గ్లాసులు, ఎక్కడ శుభ్రత లేదు. ఆ టేబుల్స్ కూడా క్లీన్ చేసేవాళ్ళు లేరు. ఎవరికైనా తినేసి టేబుల్స్ మీద అక్కడ పడేసిపోతుంటే అలాగే అశుభ్రంగా ఉంది. అయినా సరే దేవుడి మీద భక్తితోటి ఈ అపరిశుభ్రమైన దాన్ని కూడా ఉన్నా సరే పరిస్థితి అలా ఉన్నా సరే అందరూ తినిపోతున్నారు. టికెట్లు పెట్టి టికెట్లు వసూలు చేసి లోపలికి పంపించడం తప్ప అంతకుమించి ఇక్కడైతే మాకు ఎక్కడ ఏం కనబడలేదు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చక్కగా శివాలయంలో శివలింగాన్ని మేము తాకేవాళ్ళము. ఇప్పుడు ఆ అవకాశం లేదు సరికదా, దూరం నుంచి చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. శివలింగాన్ని కూడా పూర్తిగా కనబడినివ్వకుండా ఏవేవో అలంకారాలు చేశారు. శివుడు అలంకార ప్రియుడు కాదు, అయినా సరే అలంకారాలు చేసి శివుని కనబడకుండా చేస్తున్నారు. మరి వీళ్ళకి శివుడు ఎప్పుడు అడిగాడో తెలియదు, దీన్ని అలంకారాలు చేయమని. కానీ అలంకారాలు చేసి ఒరిజినల్ శివలింగాన్ని కనబడకుండా చేస్తున్నారు. ఇంత క్రితం దగ్గరికి వెళ్ళి తాకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అవకాశం లేకుండా చేశారు. మీరు ఇక్కడే కాకుండా బయట డ్రైనేజ్ వ్యవస్థ కానీ గోదులు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి దాన్ని కూడా ఈవో గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుతున్నాం. రైట్, ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. అసలు వీధులు పరిశుభ్రత లేదు, ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ పక్కనే చూడు బాబు, కెమెరా తిప్పబోయే స్వామి చూడండి అలాగా ఎంత ఎలా ఉందో. ఇక్కడ పరిశుభ్రత పూర్తిగా లోపించింది. శ్రీశైలంలో మరి శ్రీశైలం దేవస్థానం వారి బాధ్యత లేకుంటే మరి శ్రీకృష్ణ బాధ్యత తెలియదు. కానీ ఇక్కడైతే మొత్తం పరిశుభ్రత పూర్తిగా లోపించింది. ఇది చూడండి, ఇది ఎలా ఉందో, అంత చెత్త పేరుకుపోయి ఉందో. ఇన్ని రోజులు బట్టి చెత్త తీయకుండా ఉన్నారు. సరైనటువంటి పర్యవేక్షణ మాత్రం పూర్తిగా లోపించింది. ఇక్కడ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఏంటి. మరి ఉంచవలసినటువంటి దానికంటే ఎంతమంది అయితే అవసరం అవుతారో అంతకంటే తక్కువ మందిని అపాయింట్ చేసుకునే ఉండాలి, లేకుంటే వర్కర్స్ లేకపోయినా ఉండాలి. ఇక్కడైతే మాకు మాత్రం పొద్దు నుంచి తిరుగుతున్నాము సందులంట వీధులంటాను. కానీ ఎక్కడో కూడా పరిశుభ్ర కార్మికులు ఎక్కడ కనపడలే మాకు. చూశారు కదా ఇక్కడ డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ ఎలా ఉందో. అటు డ్రైనేజ్ కానీ ఆ పైన కానీ ఎంతో దూరదూపాల నుంచి లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులు ఉండే చోట ఈ రకమైనటువంటి పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రీశైలం దేవస్థానం వారికి, ఆ పంచాయతీ వారికి కూడా మా నమస్కారాలు. చూడండి మాది ఎలా చూపించండి, ఎంత ఉందో చెత్త. అసలు క్లీనింగ్ ఉందా లేదా, ఇక్కడ పరిశుభ్రత ఉందా లేదా ఒకసారి చూడండి అయ్యా. ఇది పరిస్థితి. ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే శ్రీశైలం యొక్క ప్రత్యేకత, ఇది ఒక జ్యోతిర్లింగ ప్రదేశం ఒకటే కాకుండా శక్తిపీఠం కూడాను. శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిసి ఉన్నటువంటి మహత్తరమైన ప్రదేశంలో ఈ దేవస్థానం వారు, ఈ పంచాయతీ వారు ఇంత చక్కగా పరిశుభ్రతను మెయింటైన్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.